శ్రీగురుమ శ్రీమహ గణపతి నెనమ మనకు రీత్యా మనం చూసుకున్నట్లయితే ఏ రాశి వారు వారి యొక్క జీవితంలో సుఖాన్ని ఎప్పుడు అనుభవిస్తారు అనేది అందరికీ తెలుసుకోవాలని ఒక కోరిక ఉంటుందన్నమాట ఎందుకంటే మనం మన జీవితంలో ఎన్నో రకాలమైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో ముందు సుఖంగా ఉంటుందా లేకనా ఉంటే ముప్పై సంవత్సరాల తర్వాత సుఖంగా ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినప్పుడు కష్ట నష్టాలకు గురి చేసే విధంగా ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో సుఖాలు అనేవి శుభగ్రహ దృష్టి కలిగినటువంటి ఏవైతే ఉంటాయో అంటే ఆ యొక్క మహర్దశలు మనకైతే వస్తున్నట్లయితే శుభ దృష్టి వల్ల వచ్చినప్పటికీ సుఖం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట లేని పక్షంలో కష్ట నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి రాసిరీత్యా చూసినట్లయితే ఎవరికి ఎప్పుడు సుఖంగా ఉంటుందో వారి జీవితంలో ప్రశాంతమైన జీవితం కావాలి అనుకుంటారన్నమాట ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు అంటే వృద్ధాప్యంలో మా జీవితం చివరి పది సంవత్సరాలు చివరి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రశాంతంగా గడవాలి అని చెప్పి కొంతమంది కోరుకుంటారు ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో కొంతమంది మధ్య వయస్సు వారు మాకు ఈ వయసులో వచ్చినప్పటికీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చి బాగా సౌఖ్యాన్ని స్ట్రెస్ లేకుండా సంపాదన ఉండాలి మా యొక్క పిల్లలు బాగా ఎదగాలి ఎటువంటి సౌక్యం కావాలి అని కోరుకుంటారు అన్నమాట పిల్లలు ఏం కోరుకుంటారంటే మాకు ఎటువంటి ఉద్యోగ ఉద్యోగం తొందరగా రావాలి అలాగే చదువులో బాగా మంచి మెరిటోరియస్గా మేము పైకి రావాలి పేరు ప్రఖ్యాతులు రావాలి సుఖమైన జీవితం కావాలి అనుకుంటారు ఎవరికి కావాల్సింది వారు కోరుకుంటూ ఉన్నారు దానిలో ఏం తప్పు అనేది ఉండదు అన్నమాట కాకపోతే మనం జ్యోతిష్య రీత్యా మనకు వచ్చేటప్పటికి ఏ రాశి వారికి ఎప్పుడు వారి జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితం అంటే సుఖమైన జీవితం అనేది పొందుతారు అనేది చూద్దాం తదుపరి వచ్చేటప్పటికి మిథున రాశి మిథున రాశి వారికి వచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్లో సుఖమైన జీవితం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మన జీవితంలో రెండు ఫేజెస్ అన్నమాట అంటే మొదటి ఫేజ్ మొదటి ముప్పై సంవత్సరాల లేకపోతే చివరి ముప్పై సంవత్సరాల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చివరి ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు లైఫ్ స్పాన్ అనుకుంటే మనం అరవై ఏళ్ళలో సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు అన్నమాట మనిషి దాని తర్వాత కూడా ఎక్కువగా ఆశించడానికి లేదు ఎందుకంటే ఆ టైంకే మనకు వయోవృద్ధులుగా తయారవుతాం కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుందన్నమాట అంటే వారి జీవితంలో సుఖము అనేది మొదటి ముప్పై సంవత్సరాల కన్నా తర్వాత ముప్పై సంవత్సరాల్లో వీరి జీవితంలో బాగుంటుందన్నమాట కెరియర్ పరంగా ధనపరంగా అన్ని పరాలుగా వీరు ఉత్తీర్ణత సాధించగలుగుతారు పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు మ్యారేజ్ లైఫ్ అనేది కొద్దిగా సౌమ్యంగా నడుస్తూ అన్నమాట వీరికి మిథున రాశి వారికి ఇక మిథున రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి ఫేజ్లో మనం చెప్పాలంటే మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం అన్న వారు వారు ఎక్కువగా ఉంటారన్నమాట ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకి మనం చూసుకున్నట్లయితే రాహు మహర్దశ జాతకం అనేది జీవితం అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత గురు దాని తర్వాత శని మహర్దశ అట్లా స్టార్ట్ అవుతుంటుంది అన్నమాట వీరికి రాహు మహర్దశ వల్ల వచ్చేటప్పటికి మొదటి ఫేజ్ ఆఫ్ లైఫ్లో పెద్దగా అనుకూలంగా ఉండదన్నమాట తర్వాత వచ్చే గురు మహర్దశ శని మహర్దశ రీత్యా వచ్చేటప్పటికి వీరికి మనం చూసుకున్నట్లయితే శనివి యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులకి వచ్చేటప్పటికి కొంచెం యోగకారకుడిగా ఉంటాడు మరియు దాని తర్వాత వీరికి మ్యారేజ్ తర్వాతే జీవితం అనేది ఒక గాడిలో పడ్డం అనేది జరుగుతుంటుంది కాబట్టి వీరికి థర్టీ వన్ ఇయర్స్ తర్వాతే వీరికి లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నమాట థర్టీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక రాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా ఇవి రాశి వారిని మన శిరోధ శిరోధయ రాశులు కూడా అంటాం అన్నమాట వీరికి ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వీరు వచ్చేటప్పటికి ఉత్తమమైనటువంటి సుఖం అంటే వారి జీవితంలో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వీరు బాగా పొందగలిగింది ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వీరు పొందుతారన్నమాట అది కూడా గురుబల రీత్యా గురువు చంద్రుడు లగ్నాధిపతి వీరు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు అంటే కేంద్ర స్థానాల్లో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ మరియు మూల త్రికోణ స్థానాల్లో ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉన్నప్పుడు వీరికి వచ్చేటప్పటికి ముప్పై నుంచి నలభై సంవత్సరాల ఏజ్ గ్రాప్లో వచ్చేటప్పటికి వీరికి ఉత్తమమైనటువంటి సుఖాన్ని వీరు పొందడం అనేది జరుగుతుంది కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉత్తమమైన స్థాయికి వీరెళ్తారు మనం చూసినట్లయితే ఇప్పుడు ద్వాదశ రాసుల వారికి నేను చెప్పింది వచ్చేటప్పటికి ఉభద ఉభయోదయ సూర్యోదయ మరియు శిరోధర రాసుల గురించి చెప్పాను శిరోధర రాసుల గురించి చెప్పాను అనమాట ఈ యొక్క రాసులు మరియు వాడి యొక్క సుఖమైన జీవితాన్ని ఎప్పుడు పొందగలుగుతారు అనేది కాన్సెప్ట్ మీరు చెప్పాను ఈ యొక్క కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే కొన్ని ఒక్కొక్క రాశి వారికి మొదటి లైఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే మొదటి నుంచి ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు సుఖంగా ఉంటారు కొంతమంది సగ్గా కొంతమంది వచ్చినప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు సుఖమైన జీవితాన్ని మీరు పొందుతుంటారన్నమాట ఈ సుఖమైన జీవితం పొందటం అనేది సుఖం అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది అంటే ప్రశాంతమైన జీవితం కావలసినటువంటి తిండి నిద్ర మరియు కావలసినవన్నీ దొరికినప్పుడు సుఖం సుఖమైన జీవితం అంటారన్నమాట ఈ సుఖమైన జీవితం పొందేటప్పుడు వచ్చేటప్పటికీ కొంతమంది జీవితంలో మాకు సుఖం లేదు మీరు చెప్పింది తప్పు అనుకోవడం అనుకోవచ్చు ఎందుకంటే సుఖానికి డెఫినేషనే డిఫరెంట్ అనమాట సుఖం అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది సుఖమైన జీవితం పొందాలంటే గురువు యొక్క కృప అనేది చాలా ముఖ్యం అనమాట జాతకంలో లగ్నాధిపతి చాలా మంచి స్థానంలో కూడా ఉండాలన్నమాట గురువు కర్కాటకంలో ఉచి స్థానంలో ఉన్నప్పుడు వచ్చినప్పటికి జనరల్గా వారి యొక్క జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది చతుర్థంలో శుభగ్రహం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అనేది జీవితంలో పొందుతూ ఉంటారన్నమాట ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అనేది లేనప్పుడు అప్పుడు ఎన్నో అనర్థాలకు దారీయడం కూడా జరుగుతుంటుంది కాబట్టి అది మనం ముఖ్యంగా కన్సిడ్రేషన్ చేసుకోవాలన్నమాట అంటే గురువు యొక్క స్థాన బలం అనేది అన్నమాట అలాగే లగ్నాధిపతి యొక్క ఉచ్ఛ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రశాంతమైన జీవితం అనేది పొందుతూ ఉంటారన్నమాట వీటన్నిటితో పాటు చంద్రుడి యొక్క బలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంపార్టెంట్గా కూడా మనం చెప్పొచ్చు చంద్రుడు కర్కాటకంలో కానీ ఉంటే వృషభంలో కానీ ఉచ స్థానంలో ఉన్నప్పుడు వారికి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట గృహంలో ప్రశాంతంగా ఉంటుంది కావలసినటువంటివన్నీ వచ్చి చేరడం అనేది జరుగుతుంది జీవితంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పక్కన పెడితే ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట అంటే ఏది చేసినా సరే సమయానికి వచ్చి చేరుతున్నట్లయితే దాన్నే సుఖం అంటారు అనమాట ఆ యొక్క సుఖాన్ని వారు పొందుతూ ఉంటారు అనమాట ఇప్పుడు వేళ సుఖం లేనప్పుడు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మీకు సుఖం అనేది కావాలి అంటే గురువు యొక్క కృప అనేది కావాలన్నమాట నిత్యం దత్తాత్రేయ ఆరాధన చేయడం మరియు వాటితో పాటు సాయిబాబాని పూజించడం అనేది కూడా ఒక ముఖ్యమైన పద్ధతి అనమాట గురు ఆరాధన అనేది మనం పెద్దలని గురు సమానులని పూజించినప్పటికీ కూడా వస్తుంది అని చెప్పి జ్యో అని చెప్తుంది అలాగే దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణం సాయిబాబా అని కానీ లేకుంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ పారాయణం చేయటం ద్వారా కానీ మనకు అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంటుంది వీటితో పాటు మనం నిత్యం మనం ఎప్పుడైతే దేవారాధన చేస్తుంటామో గురువారాల పూట లైట్ ఎల్లో కలర్ షేడ్స్లో డ్రెస్ వేసుకున్నా సరే ఆ యొక్క ఫేవరబుల్ కలర్ కాబట్టి కొద్దిగా ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది ఎల్లో సాఫైర్ అంటే ఎల్లో సాఫైర్ అంటే పుష్యరాగాన్ని ధరించినప్పుడు కూడా కొంచెం ప్రశాంతమైన జీవితం గురువు యొక్క కృప అనేది పొందుతారన్నమాట ఎల్లో కలర్ మెటల్ అంటే గోల్డ్ ధరించినా సరే నిత్యము మీ యొక్క డైరెక్షన్ ఫింగ్ ఫింగర్ అంటే చూపుడు వేలికి ధరించినా సరే ఈ యొక్క గోల్డ్ కలర్ రింగ్ కూడా వచ్చినప్పటికి ఎల్లో కలర్ మెటల్ కాబట్టి అది కూడా గురువు యొక్క కృపని పొందగలుగుతుంది మరియు ఆ యొక్క ఎల్ ఆ యొక్క ఎల్లో కలర్ మెటల్ అంటే గోల్డ్ అనేది మీకు శుభదృష్టిని కలిగించగలుగుతుంది అలాగే పసుపు రంగు కూడా ఈ యొక్క శుభ సూచకంగా కూడా మనం చెప్పవచ్చు అనమాట ఆ యొక్క పసుపు రంగు అనేది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వడం అనేది అన్నమాట ఇప్పుడు నేను చూసినట్లయితే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మా యొక్క ఛానల్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట రియల్ రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ని కూడా నేను ముఖ్యంగా చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు చూసినట్లయితే చాలా చాలా మంచి కంటెంట్ అనేది రాబోయే రోజులు రాబోతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ